బీజేపీ కార్యకర్తలను టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం పోరాటం ఆపబోమని బోధన్ బాన్స్వాడ బీజేపీ నాయకులు అన్నారు। బోధన్లో శివాజీ విగ్రహ ప్రతిష్ట విషయంలో తలెత్తిన వివాదంలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు। వీరిని పరామర్శించేందుకు వెళ్ళిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరెస్టులతో భయపడేది లేదని ప్రజా కేంద్రంలో టిఆర్ఎస్ ను ఓడిస్తామని హెచ్చరించారు। తెలంగాణలో రాజకీయాల పాలనను కేసీఆర్ ప్రభుత్వం మరిపిస్తుందని మండిపడ్డారు। శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది, దాన్ని తర్వాత దానకని తొలగించాలని కొన్ని ఎంఐఎం టిఆర్ఎస్ మూకలు పొద్దు నుంచి చాలా గొడవ చేయడం జరిగింది। దాన్ని హిందూ బంధువులందరూ కూడా చాలా ఓపికగా చాలా గంటల తరబడి వెయిట్ చేసి చాలా ఓపిక ప్రదర్శించారు। అయినా గాని పోలీసులు టిఆర్ఎస్ కి ఎంఐఎం కి కొమ్ము కాస్తూ హిందూ బంధువుల మీద లాఠీ చార్జీలు చేయడం జరిగింది। దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి ముట్టుకుంటే జరిగే పరిణామాలకి పూర్తి బాధ్యత ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కమిషనర్ పోలీస్ వహించాల్సి ఉంటుంది। మరియు ఈ సందర్భంగా ఏదైతే బోధనలో ఈ రోజు జరిగిన లాఠీ చార్జీలో ఖండిస్తూ రేపు హిందూ బంధువులందరికీ మా యొక్క నివేదిక ఏంటంటే అందరూ బోధన్ బంద్ని ప్రశాంతంగా ప్రతి విద్యా సంస్థ వ్యాపార సంస్థ అందరూ ప్రతి ఒక్కరూ రేపు బోధన్ బంద్ అమలు పరిచిస్తూ మన హిందువుల ఐక్యతని చాటి చెప్పాలని కోరుకుంటూ ధన్యవాదాలు। శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది, దాన్ని